ఈ మధ్య కాలంలో చాలా పెద్ద టాక్ ఉంది, బయట కంటే కూతుర్ని అయితే అస్సలే కనదు. ప్రెగ్నెన్సీ టైంలో అమ్మాయిని తెలుసుకుంటే చంపేస్తున్నారు. ఆడపిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ వీళ్ళు వచ్చేసి అబ్బాయి పుడితే బాగుండు, అబ్బాయి పుడితే బాగుండు ఇలాంటివి మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకు? బికాస్ ఎన్నో ఆశలు పెట్టుకుని అప్పులు చేసి తల్లిదండ్రులు ఫీజులు కట్టి కాలేజీలకు స్కూళ్ళకు పంపిస్తే కొంతమంది గర్ల్స్ వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి వాళ్ళకి మోసం చేయడానికి 2 మినిట్స్ అందులో నుంచి బయటకు రావడానికి మీ జీవితం అయిపోతుంది. నా మోసపోయిన తర్వాత ఫ్యూచర్ ఎవరిపైన డిపెండ్ అవుతారు? అదే పేరెంట్స్. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేయాలో అర్థం కాక అప్పు చేసి కట్నం ఇచ్చి ఎదుటివాళ్ళింటికి పెళ్లి చేసి పంపిస్తారు. ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్తారు, కట్నం ఇచ్చి వాళ్ళకి సేవ చేయాలి, కుటుంబం సేవ చేయాలి, అండ్ వాళ్ళ పిల్లలకు సేవలు చేయాలి. పని మనిషి అయినా బెటర్, ఎవ్రీ మంత్ వచ్చిన తర్వాత జీతం తీసుకుంటుంది. పని మనిషి కన్నా ఘోరమైన బతుకు. ఇంత కష్టపడి చదువుతున్న ఎవరి కోసం ఫ్యూచర్ లో సర్వెంట్ జాబ్ చేయడానికి? వేకప్ గర్ల్స్, వేకప్ గర్ల్స్. ఇప్పటికైనా కనీసం మేల్కోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఒక సర్వెంట్ ఉంది. అమ్మా ఇంకెన్ని రోజులు ఈ ట్రెండ్ ని ఆపాలన్నా, ట్రెండ్ ని డిలీట్ చేయాలన్నా గర్ల్స్ యంగ్స్టర్స్ మీతోనే పాసిబుల్ అవుతుంది. మేల్కోండి, మేల్కోండి, ఆల్వేస్ మీ సక్సెస్ ముందల్లో ఉంటుంది. పరిగెత్తుకుడు వెళ్ళండి, పరిగెత్తడం చాత కాకపోతే నడుచుకుంటూ వెళ్ళండి, నడుచుకుంటూ చాతనే తెలియదా పాక్కుంటూ వెళ్ళండి. బికాస్ వెళ్లాల్సింది లైఫ్ లో ముంగడికే, వెనక కాదు, వెనక కాదు. ఒక్కసారి ఇలా కష్టపడి కూడా ఫ్యూచర్ లో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. చిన్న జాబ్ అన్న పర్లేదు, చెయ్యండి, మీ కాళ్ళపైన మీరు నిల్చోండి. ఒక్కసారి మీ కాళ్ళపైన నిల్చిన తర్వాత ఫ్యూచర్ అదే బాయ్స్ మీ ఇంటి చుట్టూ వచ్చి నిల్చుంటారు ఎదురుకట్నం ఇచ్చి వేసుకోవడానికి. అప్పుడు ఈసీ న్యూస్ అందరు తల్లిదండ్రులు అనాలి, కంటే కూతుర్నే కనాలి, కంటే కూతుర్నే కనాలి. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మీ నిద్ర నుంచి మేల్కొని లవ్లు ఇట్లాంటివన్నీ వేస్ట్, డిస్ట్రాక్షన్లు, సూసైడ్లు ఇలాంటివన్నీ ఆపేసి కొంచెం ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండి, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండి గోల్ పైన ఫోకస్ చేశారనుకోండి, ఏ రోజు కన్నా మీ జీవితంలో ఎలాంటి ట్రెండ్ వస్తుంది? నా గోల్, నా విజన్ అంతా ఒకటే. దయచేసి అమ్మాయిలు వాళ్ళ కాళ్ళపైన నిల్చొని ఇప్పటికైనా సరే ఈ కట్నం ఇచ్చుడు, 5 రోజుల ఇంటికి వెళ్ళి సేవలు చేయడు ఇవన్నీ కూడా ఆపేసి ట్రెండ్ ఫాలో కాదు, ట్రెండ్ సెట్ చేయాలి మీతో. అదే నా గోల్ అండ్ అల్టిమేట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్.